హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే నేను పానీపూరి అయితే చేయబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్ గా ఉంటాయి అన్నమాట. కొలతలు అయితే పర్ఫెక్ట్ కొలతలతో వీడియో అయితే పెడతా ఉన్నాను. అయితే హీట్ అయిపోయింది, ఇక పానీపూరీలు అయితే రెడీమేడ్ అన్నమాట. డీమార్ట్ లో తెచ్చుకునేవి వేయిస్తా ఉన్నాను. ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇక నేనైతే ప్రస్తుతానికి డీమార్ట్ లో తెచ్చిన ఉన్నాయి, ఇవే వేయిస్తా ఉన్నాను. ముందుగా అయితే ఆలుగడ్డలు ఉడికించుకున్నాను. ఇక పుదీనా, అలాగే ఒక కప్పు పుదీనా, ఇక కాస్త కొత్తిమీర, ఓ మూడు పచ్చిమిర్చి, అల్లము. ఇక మిక్సీకి అయితే వేసేసుకుందాం. చింతపండు రసం అయితే తీసి పెట్టాను. ఇక అన్ని మిక్సీకి అయితే వేసేసుకున్నాం కదా, ఇక పేస్ట్ అయితే ఇంకా వేసేసుకోవాలి. ఇందులో ఒక బౌలీలో వేసేసుకోవాలి. ఇక మిక్సీ జార్ కడ చింతపండు రసం అయితే వేసేసుకుందాం. వడగొట్టుకోవాలండి, కాస్త ఇది ఉంటుంది, కసరు ఉంటుంది కదా. తగినన్ని నీళ్ళు వేసేసుకోండి. ఇక నీళ్ళు వేసేసుకున్నాం కదా, సాల్ట్ అయితే వేసేసుకుందాం. కాస్త గరం మసాలా అయితే వేసేసుకుందాం. ఇక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇంకా ఆలగడ్డలను అయితే మనము ఇలా బాగా చేతితోనే మ్యాష్ చేసేసుకుందాం. ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టము? నాకైతే చాలా ఇష్టం అండి. పిల్లప్పటి నుంచి పానీపూరీలు అంటే చాలా ఇష్టము. ఇలా పానీపూరి అంటే ఎంతమందికి ఇష్టమో, పానీపూరి లవర్స్ అంతా నాకైతే కామెంట్ చేయండి. ఎంతమంది ఉన్నారనేది నేను కూడా తెలుసుకోవాలి కదా, అందుకనే కామెంట్ చేయండి తప్పకుండా. ఇక టేస్ట్ ఎలా ఉన్నాయి తిందాము ఒకసారి. ఆలు ఇలా పెట్టేసుకొని, ఇలా ఆనియన్స్ వేసేసుకొని ఇలా తింటుంటే సూపర్ అంటే సూపర్, చాలా బాగా వచ్చింది. ఇందులో ఇంకా బూందీ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా పానీపూరి అయితే ఇంకా ఇంట్లో ఉండే అవుట్లతోనే ఇంకా ఇలా నేనైతే చేసేసాను అన్నమాట.